సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ శశిభూషణ్ గారికి, మెంబర్ సెక్రటరీ శ్రీ కన్నబాబు గారికి, అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది, దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది. కాకపోతే ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి, సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి, నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం, ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసేదాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదూరు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం, ఆ పంటకాలంలోనే దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ల లెక్కన ఉంటుంది, అందరూ అక్కడ వేసేయటం. అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికీ అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెదారం ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్ చూపించారు, లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు ఉండిపోయినాయి వాటికి, దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తాను చాలా బాధ అనిపించి ఎక్కడో చోట ఒక మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్, మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యునిక్గా చేశారు. ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది, అంటే ప్రతీదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. కానీ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ ఇవి వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది ఒక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయన కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు, మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ అది. ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలోను పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం, ఒకటి
ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం, ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే అవుతుంది. కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా అయిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ, ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయినాయి. ఒక చిన్న పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని. అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్లు సముదాయం కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక 250 ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు. వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం. ఒక 50 మంది నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్, మీ ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చుది, కాదు అది వ్యక్తితో మొదలవ్వాలి. సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం. అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం, అలాగే పిఠాపూర్లో మొదలు పెడదామని స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చెత్త ఎంత మినిమైజ్ చేయగలం. ఎందుకంటే దాదాపు 169 ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఆ ఇనుము వరకు అవుటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం. ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికన్నా మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి, అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, అది యూ డీన్ డిస్ప్లే దట్ పార్ట్, యూ హ్యావ్ టు షో దట్. యా యూ హ్యావ్ అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి, ఏదో మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసి, కానీ చాలా ఛాలెంజింగ్, ఇది చాలా కష్టమైంది, చాలా ఓపికతో కూడుకుంది. సో దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇది ఒక ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్, మీరు చెప్పండి ఒకసారి, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ వి గాట్ 13,301 గ్రామ్ పంచాయత్. ద గార్బేజ్ వాల్యూ పర్ మంత్ ఇట్స్ 100 crore అండ్ పీపుల్ కాంట్రిబ్యూషన్ జాయింట్ టుగెదర్ 220 crore ఈజ్ అవర్ గార్బేజ్ వాల్యూ పర్ మంత్. వితౌట్ నోయింగ్ దట్ వాల్యూ వీఆర్ జస్ట్ సింప్లీ డంపింగ్ ఇన్ ద రోడ్ సైడ్స్, బర్నింగ్, డంపింగ్ ఇన్ ద వాటర్ బాడీస్ అండ్ క్రియేటింగ్ మోర్ ప్రాబ్లమ్స్. దిస్ ఇస్ పర్ మంత్. పర్ ఇయర్ ఇఫ్ యూ గో it's around 2,643 crores it will be generated only in rural area, it's not urban, only rural. Through this 2.45 lakhs women self help group members per month, 9000 rupees they will get. That much of people we can generate jobs, non stop resource which is going to come. Okka rural lone ante deentlo enduku idi chala viluvaindi chatta nanike event mana pani mana padesi chatta enta viluvaindi ani cheptaniki dadapu 2,643 crore వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది. అలాగే దాదాపు 2,50,000 మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. సో దీన్ని చేయడం అంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టురావాలి దీన్ని. దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే హూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్
ఈ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది. అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు. స్కూల్స్లో చూస్తే ఇందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేశారు. పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ? అలాంటి పరిస్థితులు, అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు. సో అలాంటి చోట్ల తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటెండెడ్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంట్రాక్షన్. సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి. నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి, మిత్రులందరికీ నేను కోరుకుంటుంది, ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనిషిలో కానీ పెంచగలిగితే మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా, అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది. అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.